హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏంటి గుండెలో ఉండడం చూస్తున్నారా? రీసెంట్గా తిరుపతి వెళ్ళి చిన్న మొక్కలుంటే తీసేసుకున్నా. సో ప్రజెంట్ ఇప్పుడు నాతో పాటు శ్రీ ఉన్నాడు. శ్రీ తెలుసు కదా, మన హిమాలయన్ రైడర్. లాస్ట్ టైం బండి బాగా ఎగరేసాడు గాల్లోకి, తనే వచ్చాడు. సో మీ ఇద్దరు ఇవాళ మై రెస్టారెంట్ అని ఇసుక తోటలో, మన మై రెస్టారెంట్ అందరికీ ఐడియా ఉంది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ, ఫేమస్ ఫర్ పాట్ బిర్యానీ అండ్ చాలా వెరైటీస్. వీళ్ళు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్గా టిఫిన్ బండి అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చారు. ఏంటంటే అన్లిమిటెడ్ టిఫిన్, మీకు ఎంత కావాలంటే అంత తినచ్చు. బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 90+ ఐటమ్స్ ఉన్నాయి. దోశలు, ఇడ్లీలు, ఇంకా మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇది జస్ట్ స్టార్టర్స్ లాగా అనమాట. సో ఇందులో ఏంటంటే ఇచ్చాడంటే మనకి కోకోనట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పోహా, ఉప్మా అండ్ చట్నీస్ అండ్ సాంబార్. చట్నీస్ అయితే 6 varieties ఉన్నాయి. సో స్టార్టర్ స్టార్ట్ చేసాం మేము ఇప్పుడు. ఫుల్గా తినేసి ఇవాళ కుమేద్దాం. ఓకే, ఒకవేళ బాగున్నది అంటే చెప్తాము, సజెస్ట్ చేస్తాం, మీరు కూడా వచ్చేసి టేస్ట్ చేయండి. బాగుందా టేస్ట్? అండ్ ఇంకా ఉన్నాయి మనం. అవును, సో ఇంకా ఉన్నాయి. మేము అన్ని టేస్ట్ చేసి ఏంటంటే ఎలా ఉన్నాయి అన్ని టేస్ట్ చేసి చెప్తాము. చూస్తున్నాండి. సో ఇప్పుడే మాకు వేడివేడిగా చిట్టి గారిలాగా చిట్టి పూరి అని చెప్పి చాలా చిన్న చిన్న పూరీలు విత్ కర్రీ సర్వ్ చేసి వెళ్ళాడు. చూద్దాం ఇది ఎలా ఉందో తినేసి చెప్దాం. చిన్న ఒకసారి శ్రీ పూరి ఎలా ఉందో చెప్పు తినేసి. నాకు ఇలా పఫ్ పూరీస్ అంటే చాలా ఇష్టం. అదే వేడివేడి చేసినా అలా వస్తాయి. హాట్ ఉంది, ఇప్పుడే అలా తీసి చేశారు. బాగుందా? క్రిస్పీగా ఉందా? సో నేను తింటాను ఇప్పుడు. ఏమీ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. మైదా అంత ఫీల్ లేదు కానీ నార్మల్ ఇంట్లో హోమ్లీగా ఉంది. నైస్. ఇంకా ఐటమ్స్ ఉన్నాయంట దోశల్లో, అయితే ఒక 6 to 10 ఏదో చెప్పాడు. అవును, అవును బ్రేక్ఫాస్ట్. వడ, పునుకులు, ఇంకేమున్నాయి? ఆమ్లెటా? నార్మల్ ఆమ్లెటా, బ్రెడ్ ఆమ్లెటా? సో వేడివేడిగా ఆమ్లెట్ చేసి పెట్టారు. మన దగ్గర నుంచి చేయించుకోవచ్చు ఎలాంటి కావాలంటే అలాగా. నాకు టొమాటో తినకూడదు, సో నేను టొమాటో లేకుండా ఆమ్లెట్ చేయించా. చూద్దాం ఎలా ఉందా. రాగి దోశ, కొర్రల దోశ, పాంజి దోశ, పెసరట్టు, ఒక స్పాంజ్ దోశ అయ్యి, ఒక నార్మల్ దోశ అయ్యి. స్పాంజ్ దోశ ఒకటి చెప్పా, లేకపోతే అన్ని దోశలు చిన్న 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 దోశలు వేస్తావా? అంతే, అన్ని రకాలు ఒక్కొక్క దోశ వేయించేద్దాం. ఓకేనా బాసు? అన్ని రకాలు ఒక్కొక్కటి వేసే. అంతే. సో దోశ అయితే ఎంచుకున్నాం. ఇది స్పాంజ్ దోశ, అందరు తెలిసిందే. అండ్ ఇది కొర్రల దోశ అంట. సో ఆనియన్స్, కొద్దిగా క్యారెట్ అవన్నీ వేసాడు. చూద్దాం తినేసి ఎలా ఉందో. శ్రీ తినేసి చెప్పు ఎలా ఉందో దోశ. చట్నీస్ అయితే మాత్రం సూపర్. బాగుందా? ఇది బాగుందా? ఏంటిది? కొర్రల దోశ. ఓకే నైస్. ఓకే, స్పాంజ్ దోశ విత్ కోకోనట్ చట్నీ. కోకోనట్ చట్నీస్లో మీకు స్పైసీగా ఉంటే స్పైసీ ఉంది, నార్మల్గా ఉంటే నార్మల్. మేము స్పైసీ తక్కువ తింటాం కాబట్టి నార్మల్ చట్నీ వేసుకొని లైట్ లాగించేస్తాం. బాగుంది. ఏ చాలా సాఫ్ట్ ఉంది. నైస్. బాగుంది, రెండు దోశలు బాగున్నాయి. సో ఇప్పుడే ఇంకో 2 దోశలు వేసి తెచ్చాడు ఆయన. ఇది అందరికీ తెలిసిందే, పెసరట్టు, ఉప్మా పెసరట్టు అనుకుంటా. ఇక ఉప్మా పెసరట్టు
అండ్ దిస్ ఇస్ రాగి దోశ, రాగి పిండితో చేసిన దోశ. స్లోగా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఏదో తినాలని ఉద్యమంతో తినకూడదు, అప్పుడే ఎంజాయ్ చేయగలం. ఇంకొక రెండు దోశలు ఆడేయమ్మ ప్లేట్లోని. ఇది ప్లెయిన్ దోశ, ఇది రవ్వ దోశ. మా దోశ అయితే లాస్ట్లోకి వెళ్తున్నాయి లోపలికి. దాంతోపాటు లైట్కి మంచి ఇంకి బటర్ మిల్క్ ఇచ్చాడు, తాగుతూ తినేయడమే. సో ఇందాక మేము అక్కడ కూర్చున్నాం, కొద్దిగా గాలి లేదని చెప్పి లొకేషన్ మార్చేసాం అన్నమాట. ఈ లొకేషన్ ఎలా ఉందంటే ఆర్కెస్ట్రా చేస్తారు కదా, లైక్ పాటలు పాడడం అవన్నీ చేస్తారు కదా. ఆర్కెస్ట్రానా ఇంకేంటిది, అంతే కదా, లైవ్ మ్యూజిక్ చేస్తారు కదా. ఆ ప్లేస్లో కూర్చున్నాం, ఆ ప్లేస్ చూపిస్తానండి. ఇది మంచి లొకేషన్లో కూర్చున్నాం, ఏదో సెలబ్రిటీ ఫీల్ ఉంది ఇక్కడ కూర్చుంటే. ఆర్కెస్ట్రా దోశలు అయితే గట్టిగా వేసాం, కడుపు అయితే నిండిపోయింది. టోటల్ 19 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసాం. సో వీటితో కలిపి 19 వెరైటీస్ యాక్చువల్లీ. సో ఇది ఓకే, సో ఇది ఒక స్వీట్ ఇచ్చారు, అన్నవరం ప్రసాదంలా ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. హల్వా మా వాడు డెజర్ట్ అంటున్నాడు దీన్ని. టిఫిన్ తిన్న తర్వాత ఎవరు డెజర్ట్ తింటారా? తింటారు, తింటారు పొందా. దీంతో స్వీట్ ఉంది, గట్టిగా ఉంది, బాగుంది. సో యా దీంతోపాటు రాగి జావ కూడా పెట్టాడు, అందులో టాపింగ్స్ చేసుకోవడానికి స్ప్రౌట్స్ అండ్ గ్రౌండ్ నట్స్ కూడా పెట్టాడు. సో తాగి చూద్దాం, చూడు ఎలా బాగుందో చెప్పు. నైస్, ఫుల్ఫిల్ అయిందా, కొట్టు పిండిందా, ఎక్కడ గ్యాప్ ఉందా, అయిపోయింది, నిండిపోయిందా. నాది కూడా ఫుల్ స్టమక్. But worth it. 199. The ambience you're having here, food quality, taste, 199 is nothing. చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఏదో రిసార్ట్ లాగా ఉంది నాకైతే, ప్రైవేట్ రిసార్ట్ మా కోసం ఉంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అలా ఉంది. నైస్ వ్యూ, కిందన అక్వేరియం ఫిషెస్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఈ కార్నర్లో, నేను చూపిస్తాను వీడియోలో. సో ఫైనల్గా అయితే టిఫిన్ బండిని ఫుల్గా కుమ్మేసాం, బండిలో ఉన్న సామాన్లన్నీ మొత్తం తినేసాం గట్టిగా. కడుపు అయితే ఫుల్గా అయిపోయింది, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం చాలా బాగుంది. నా దిగు బయటకు వచ్చింది లైట్గా. సో ఫుల్గా తిన్నాం, చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా అందరికీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ మస్ట్ ఇన్స్టెంట్ వచ్చి విజిట్ చేసి తిని కింద ఈ కమెంట్ కింద, సారీ ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి మాకు ఎలా ఉన్నది అనేది. మాకైతే బాగా నచ్చింది. మేమైతే 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తావు నువ్వు? నేను 9 ఇస్తాను, ఎందుకంటే హోమ్లీ ఫుడ్లా ఉంది మొత్తం అంతా. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్, ఎప్పుడు రోజు ఇంట్లో లేదు అంటారు కదా, ఓ రోజు బయటకు వచ్చి తినండి. సాటర్డే సండే చాలా క్రౌడీగా ఉంటుంది. సో మేము వీక్ డేస్ వచ్చాం, సింగిల్ పర్సన్ వస్తే బోర్ అయిపోతారు, ఇద్దరు మినిమం వస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ వచ్చారు, 6-7 మెంబర్స్ ఫుల్ ఫన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. అలా వచ్చి తింటే మీకు ఎక్కువ తినచ్చు, ఎక్కువ తినచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. సీక్రెట్ ఏంటంటే ఇఫ్ యూ కమ్ మెనీ పీపుల్ విల్ గివ్ యూ ఎక్స్ట్రా డిస్కౌంట్. మేము కూడా ట్రై చేసాం, మాకు వర్కౌట్ అయింది. మీరు వచ్చి అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ కంటే ఎక్కువ వస్తున్నారు అనుకోండి, యూ కెన్ ఆస్క్ దెమ్ అ డిస్కౌంట్. మోర్ దెన్ 5-10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి డైరెక్ట్ గా డిస్కౌంట్ అడితే మాత్రం డెఫినెట్ గా ఇస్తారు. మెంబర్స్ వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1% ఇట్ ఇస్ 199. కరెక్ట్, 10 మెంబర్స్ వచ్చారు అనుకోండి, దెన్ ఫర్ 1 మెంబర్ ఇట్ విల్ బి 99 ఓన్లీ. ఎస్ కరెక్ట్. సో చూసుకోండి, ఓన్లీ ఫర్ 10 మెంబర్స్. అది కూడా మేము ఇప్పుడు అడిగాము, జనరల్ గా బయటకి ఎక్కడ అనౌన్స్ చేయలేదు వీళ్ళు, మాకు పర్సనల్గా చెప్పారు. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరితే మార్నింగే ఎక్కడికైనా బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కుమ్మేద్దాం అనుకుంటే 99 రూపాయలు ఇచ్చో 10 మంది వచ్చి గట్టి కుమ్మేయండి మరి. ఓకే,
99 పర్ పర్సన్ అండ్ బిలో 10 మెంబర్స్ అయితే లైట్ డిస్కౌంట్ ఇస్తారు. అడగండి, అడిగితేనే ఏదైనా జరుగుతుంది. ఓకే, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ వైజాగ్లో ఏమైనా కొత్తవి ఏమైనా పెడితే మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఆ వీడియోస్ కూడా మేము చేస్తాం. ఇంకేమైనా మీకు తెలిసిన ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అవి కూడా మేము వెళ్ళి తిని చెప్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.